మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉందా, ఏ లోన్ రావటం లేదా, అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి రాజకీయాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. దళితుల మీద దాడులు గత ప్రభుత్వ సమయంలో ఏ విధంగా పేట్రేగిపోయాయో మనం చూసాం. కానీ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి విమర్శలు చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేస్తే అది అంబేద్కర్ గారికి అవమానం జరిగినట్లుగా, అంబేద్కర్ గారి మీద ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టుగా, అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరిగినట్లుగా ఇలాంటి ఆరోపణలు విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నాయి. కానీ వాస్తవం ఏంటి? గత ప్రభుత్వంలో దాడులు జరిగింది దళితుల మీదే. గత ప్రభుత్వంలో ఎలాంటి అరాచకాలు జరిగాయి, దళితుల మహిళల మీద ఎలాంటి విధ్వంసం జరిగింది, అరాచకం జరిగిందో ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం చేస్తా. ఒక అన్యాయానికి గురైనటువంటి దళిత మహిళ శ్రీలక్ష్మి గారు మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. శ్రీలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు శ్రీలక్ష్మి అండి, మాది రాయవరం మండలం పసలపూడు, కోనసీమ జిల్లా అమలాపురం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మీకు జరిగిన అన్యాయం ఏంటి? ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు, దాడులు జరిగాయని చెప్తున్నారు, అసలు ఏం జరిగింది, మీరు ఎలా ఎఫెక్ట్ అయ్యారు చెప్పండి. 2023 నుంచి సార్ మా పైన దాడులు చేస్తూనే ఉన్నారు సార్. 2023లో నవంబర్ నెల సార్ 28 సార్ అప్పుడు నా పైన దాడి చేశారు సార్. వైసీపీ నెంబర్ సార్ కోరుకుండ రమణ, అలానే వాళ్ళ ప్రత్యేకించి వాళ్ళ చుట్టాలు సార్, ఒక 20 ఉంటారు సార్, నా పైన యాసిడ్ దాడి చేశారు సార్. మాకు జరిగిన అన్యాయం కొరకు నేను కంప్లైంట్ ఇచ్చాను సార్. నేను గవర్నమెంట్ హాస్పిటల్కి 4 డేస్ యాసిడ్ దాడి చేశారు సార్ వైసీపీ వాళ్ళు. వైసీపీలో పనిచేస్తారు సార్ కోరుకొండ రమణ సార్. కోరుకొండ రమణ తాలూకా వాళ్ళ సొంత అన్న మారెల అబ్బులు, మారెల శ్రీను, అలానే గంటి ఏసోబు, 20 సార్ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం. వీళ్ళ ఫ్యామిలీ ఎలా ఉన్నారంటే సార్, కేవలం నేను తెలుగుదేశంలో నేను పోరాడుతున్నాను, మా నాన్నగారు మేము పోరాడుతున్నాము, అలానే నేను బీజేపీలో, నేను హైదరాబాద్ లో కూడా నేను మెంబర్ గా ఉన్నాను సార్. నేను ప్రతి దాంట్లో నేను ముందు పాల్గొంటాను. నేను ఏ విషయం అయినా కూడా నేను ఇలా తెలుగుదేశం వస్తేనే మనల్ని ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉంటదమ్మా, ఇదొక వైసీపీ అంటే రాక్షసి పాలన ఉంది, మన ఆడవాళ్ళు కానీ ఎవరు కూడా రక్షణ లేదు. అన్యాయం అవుతుంటే మనకి పోలీస్ స్టేషన్కి వెళ్తాం, మనం మన పట్ల అన్యాయం జరుగుతుందంటే ఎక్కడికి వెళ్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అదే ఇలా చేశారు అని అంటే రివర్స్ అయ్యి మా పైన 100 సార్. మా నాన్నగారికి 70, మా నాన్నగారి పైన బుంగ పెద్ద కూతురుతో రేప్ కేసు, మా తమ్ముడు కుబ్బు కామెల్, నా తమ్ముడి పైన కూడా రేప్ కేసు అండి. నా పైన 20 సెంటర్ జైలు పంపించారు సార్. యాసిడ్ దాడి నేను జరిగిందని చెప్పేసి నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను రాయవరం పిఎస్సిలో. నా పైన కేసు బుక్ చేసి 20 రాజమండ్రి సెంటర్ జైల్లో పెట్టారు సార్. అలానే నా అక్క కొడుకు మీద కూడా మర్డర్ కేసు పెట్టి 3 సెంటర్ జైల్లో పెట్టారు సార్. వాడు నాన్న లేడు. మేము ఇలా స్టేషన్ చుట్టూ తిరిగి 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 1.5 నుంచి సార్ నేను అలసిపోయి ఉన్నాను సార్. లాస్ట్ కి మా నాన్నని కూడా చంపించారు సార్ వైసీపీ నాయకులు. కోరుకొండ రమణ అంటే సార్ ఒక సైకో. సైకో ఎలాగంటే సార్ మా పేటలో వణికిపోతున్నారు సార్. ఇప్పుడంటే నా చంద్రబాబు నాయుడు దేవుడు వచ్చారు, నాకు ఒక దయ నుండి నేను ముందుకు వచ్చాను సార్. నేను వైసీపీ నాయకులే సార్, గతంలో 5 కిందట అంటున్నారు. కేసు పెట్టలేదా, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదా, అసలు దర్యాప్తు జరిగిందా, ఏమంటున్నారు పోలీసులు? ఎలాంటిది తీసుకోలేదు సార్. మా నాన్నని ఇంటి మీదకి వచ్చారు సార్. ఇంటి మీదకి వచ్చి గవర్నమెంట్ లాక్ వచ్చేసి గొడ్డలతో కత్తులతో కోసేశారు సార్. కోసిన తర్వాత మా నాన్నగారు శృతి పడిపోయారు. మా అక్కకు బట్ట లేడు సార్. మా అక్కని ఫస్ట్ ఫ్లోర్ నుంచి బట్టలు ఇప్పి, ఒక ఆడదని కూడా చూడకుండా బట్టలు ఇప్పి ఫస్ట్ ఫ్లోర్ నుంచి లాక్ వచ్చి కొట్టారు సార్. ఇదంతా చేసింది వైసీపీలో పనిచేసిన కోరుకొండ రమణ సార్. నేను 1 నుంచి సార్ నేను ఎప్పుడు నేను మొక్కలేని దేవుళ్ళు లేరు సార్. ఎప్పుడు చంద్రబాబు నాయుడు సార్ వస్తారు, తెలుగుదేశం వస్తుంది, మా లాంటి దళితులకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది, ఈ రాక్షసి వైసీపీ వాళ్ళు ఎప్పుడు పోతారు, అయిపోయింది సార్. మా లాంటి వాళ్ళని ఏడుపు కన్నీరు తల్లి నాశనం అయిపోయింది కదా సార్. అమ్మాయికడైనా నా తండ్రిని చంపేశారు సార్. రక్తం సాగు బతుకుల్లో ఉంటే మా నాన్నగారిని గవర్నమెంట్ హాస్పిటల్లో పెడితే సార్, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి మా నాన్నగారి మీద కేసు బుక్ చేశారు సార్. ఈ వైసీపీ మనుషులు ఎవరు కాదు సార్, వైసీపీ మనుషులు కోరుకొండ రమణ, కోరుకొండ రమణ అని చెప్పేసి మేము ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాం సార్. 1 నుంచి ఇప్పటి వరకు కంప్లైంట్లు ఇస్తానే ఉన్నాం సార్. తిరిగినప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళు, కంప్లైంట్ కనీసం పట్టించుకోలేదా? అసలు పట్టించుకోకపోయి మా పైన ఎఫ్ఐఆర్ బుక్ చేసేవారు సార్. మా పైన
కేసులు ఎఫ్ఐఆర్ బుక్ చేసారు. మళ్ళీ మళ్ళీ మీరు వస్తే మళ్ళీ సెంటర్ జైలు పంపిస్తామని నన్ను బెదిరింపు సార్. నేను అల్లిపోయి దాక్కున్నాను సార్. నేను చివరికి నా కన్నా తండ్రిని కూడా చంపేంత వరకు ఊరుకోలేదు సార్. నాకు అలానే నేను మొన్న పోయిన నెలలో నేను లోకేష్ సార్ అన్న దగ్గరికి వెళ్ళాను సార్. నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని, అలానే అనిత మేడం, హోం మంత్రి గారిని కలిశాను. నాకు భరోసా ఇచ్చారు సార్. భరోసా ఇచ్చి నేను ఉన్నామమ్మా, నీకు 100% నీకు న్యాయం చేస్తాము, మీ నాన్నగారిని కొట్టిన వెళ్ళి నేను ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపలేస్తామని అన్నారు. అలానే నేను రామసుందపురం వచ్చి మన వాసన సెట్ సుభాష్ సార్ మంత్రి గారిని కలిశాను. మంత్రి గారిని కలిసిన తర్వాత నాకు ఇంకా ధైర్యం వచ్చింది సార్. ధైర్యం వచ్చిన తర్వాత నా ఎదురుగానే ఎస్పీ సార్తో మాట్లాడారు. ఏం కాదమ్మా, నువ్వు ధైర్యంగా వెళ్ళి తల్లి, నీకు న్యాయం చేస్తారు అని అన్నారు. నిన్ననే వెళ్ళాను సార్ ఎస్పీ సార్ దగ్గరికి. వెళ్ళిన తర్వాత మళ్ళీ డీఎస్పీ గారితో మాట్లాడారు. మాట్లాడితే మరి డిఎస్పీ గారు కవర్ అంతా అన్నారు, కానీ ఇప్పటి వరకు మళ్ళీ మాకు ఏం కవర్ రాలేదు సార్. ఇప్పుడు నాది ఏంటంటే సార్, నా కన్నా తండ్రిని చంపి నా కన్నా తండ్రి మీద కేసులు బుక్ సార్. నా మీద కేసు బుక్ చేసి 20 డేస్ రాజమండ్రి సెంట్రల్ జైలు 20 రోజులు పెట్టారు సార్. మా అక్కగారు అబ్బాయిని 3 నెలలు పెట్టారు సార్. ఎంక్వైరీ చేయండి సార్, ఎంక్వైరీ చేసి మా పైన కేసులు బుక్ చేయండి సార్ అని అంటే, పేటకి పెద్దలంట సార్ ఇల్లు, పేటకి మేము వైసీపీ నెంబర్ మేము, మీకు కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేవాలి. కక్ష కట్టడానికి, ఇంత పగబట్టడానికి, మీ తండ్రిని కూడా చంపేసి మీ మీద ఎవరు కేసులు పెట్టడానికి ప్రధాన కారణం మీరు తెలుగుదేశం పార్టీలో ఉండటమేనా? మీరు తెలుగుదేశం కార్యకర్తగా యాక్టివ్ గా పనిచేయడంతోనేనా? ఇదేనా వాళ్ళ కక్ష? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఇదే సార్ కారణం, ఇదే సార్. నేను అయినా కానీ ఇప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చింది సార్. నా దేవుడు, మా అన్న లోకేష్ అన్న ఉన్నాడు, నాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలాగే నాకు మన వాసన చెట్టు సుభాష్ సార్ ఉన్నారు. నాకు ఒక ధైర్యం వచ్చింది. మా నాన్నని చంపి మా నాన్నని మాకు దూరం చేసిన వాళ్ళని రిమైండ్ పంపించాలి. నాకు న్యాయం జరగాలి సార్. ఎందుకంటే సార్, మా మీద ఉన్న కేసులు తీసేయాలి సార్. నా మీద అంటే సార్, నేను నెలకి హైదరాబాద్ నుంచి 2 సార్లు తిరుగుతున్నాను సార్. నేను పిల్లలతో, మా అక్క హెల్త్ ఖరాబ్ అయిపోయింది, ఇప్పుడు నాకు ఎవరు లేరు పెద్దది ఎక్కువ. మేము దిక్కుమాలలు చేసేస్తారు సార్, వైసీపీ నాయకులు మమ్మల్ని దిక్కుమాలలు చేసేస్తారు సార్. ఈ కోరుకొండరామణ, కోరుకొండరామణ అన్ని మారే లబ్బులు. అలానే సార్, తండ్రికి నాగేశ్వరరావు ఒక రౌడీయిజం సార్, రౌడీ ఫాలో అవుతుంది సార్ ఇది. ఇదంతా ఏంటంటే మాకు వైసీపీ, మాకు ఒక ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు. మేము ఇంత జరిగిన తర్వాత సార్, వైసీపీ నాయకుడు ఒక యదవ ఉన్నాడు సార్ మా ఊర్లో. మేము ప్రొద్దున మాటలు మా నాన్నగారిని చంపేశారు సార్ అని మేము ఫోన్ చేస్తే మమ్మల్ని అనేక బూతులు తిట్టి ఫోన్ కట్ చేశారు సార్. మాకు ఇంకా ఏం చేయాలని తగ్గలేదు సార్. ఇప్పుడు ఏమైంది సార్, మాలాంటి ఒక కన్నీరు తుడుచుకుని పోయింది సార్ వైసీపీ. వాళ్ళ నుంచి అదే రకమైన ధోరణి కనిపిస్తుంది, అదే బెదిరింపులు అట్లాగే ఉన్నాయా వైసీపీ నాయకుల నుంచి? ఇంకా మిమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాయి సార్, ఉన్నారు సార్. ఇప్పటికీ మా అక్కకి ఎందుకు దిగట్లేదు సార్, మా అక్కకు భర్త లేడు, మాకు ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు సార్. నాకు మన లోకేష్ అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాసన శెట్టి సుభాష్ సార్ మంత్రి గారిని కలిసిన తర్వాత మేము ప్రాణాలతో ఉంటాము అని నమ్మకం వచ్చింది సార్. ఇప్పుడు నాకు ఉన్నది నా ఎక్కువ కొరితే. నా తమ్ముడి పరిస్థితి కూడా బాగాలేదు, వాళ్ళ కొట్టిన దెబ్బల వల్ల మా తమ్ముడు కూడా చనిపోయేలా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా మేము కంప్లైంట్ ఇవ్వాలంటే భయం వేస్తుంది సార్. మా పైనే ఈ వైసీపీ వాళ్ళు మళ్ళీ ఎక్కడైతే బుక్ చేసి మమ్మల్ని దారి కాసి చంపేస్తారు, మా నాన్నని ఎలాగ చంపేస్తారు, మాకేం జరిగినా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉన్నాం సార్. మేము వెళ్ళి డ్రైవర్ అని కంప్లైంట్ ఇవ్వాలంటే భయం వేస్తుంది సార్. మా పైన మళ్ళీ ఏం కేసులు బుక్ చేసి లోపలేస్తారో, మా నాన్నని చంపినట్టు మమ్మల్ని చంపేస్తారేమో. నాకు అమ్మ లేదు సార్, నా అక్క దూరం అయిపోతుంది, మాకెవరు లేదు సార్. ఇప్పుడు వైసీపీ నాయకుడు ఒక అతను వచ్చి యాసిడ్ దాడి చేయబోయాడు అన్నారు కదా, ఆ యాసిడ్ దాడి జరిగిన సందర్భం ఏంటి, అసలు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, దీని మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసుల రియాక్షన్ ఏంటి సార్? హాస్పిటల్ అడ్మిట్ చేశారు నన్ను. మా ఇంటికి వచ్చి నా పైన యాసిడ్ దాడి చేశాడు సార్, కోరుకొని రమణ, మా నాన్నని చంపిన మనిషి సార్ 2023లో సార్ నా పైన దాడి చేశారు సార్. 3 రోజులు 4 రోజులు హాస్పిటల్ అడ్మిట్ చేశారు సార్. అప్పుడే ఈల్పెన్ సేరే తీసుకుని ఉంటే ఈ రోజు నాడు నేను దిక్కుమల్ నన్ను అవ్వకపోదును, మా నాన్న చంపకపోయేవాళ్ళు సార్. ఇప్పుడు చెప్తున్నాడు సార్ ఎస్ఐసీఏ ఏమంటున్నారు, మీ నాన్నగారు లేరు గొడవల్లో, ఎవరు లేరమ్మా, అయిపోయింది. నేను స్పాట్ లో నేను చూశాను మీ నాన్నగారిని కొట్టడం, చాలా ఘోరం చేశారమ్మా అని. నా పైనే దాడి చేసేటప్పుడు సార్ అదే వైసీపీ నెంబర్ కోరుకున్న రమణ గారిని, రమణ కొడుకుని, రమణ చుట్టాలందరినీ కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపలేసి ఉంటే సార్ ఈ రోజునాడు నాకు అంత ఘోరం జరగకపోయేది సార్. ఈ రోజునైనా మా పరిస్థితులు ఎలా ఉండే అంటే సార్, సావాలా బ్రతకాలని ఉంది. కానీ నా తెలుగుదేశం వచ్చిన తర్వాత సార్ నాకు 100% 1000% నాకు న్యాయం జరుగుతుంది.
అలానే మంత్రి గారిని కలిసిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది, ధైర్యంగా పోరాడుతున్నాను సార్. నేను ఇప్పుడు నాకు ఎస్పీ గారు మాట్లాడిన దాని ప్రకారంగా అయితే నాకు న్యాయం జరుగుతున్నాను. కానీ ఇంకొకటి ఏంటంటే, నిన్న డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం కానీ ఆయన మేము కవర్ పెడతాము, మేము చెప్తామని. మేము పెట్టిన కేసులు ఎక్కడ తీసుకున్నారు సార్? మేము ఇలా అన్యాయం అయిపోతుందండి, మమ్మల్ని దారంటే వెళ్ళలేదు. గతంలో జరిగిన అన్ని విషయాలు ఇప్పుడు మంత్రులతో పంచుకున్నారా మీరు? వాసనశెట్టి సుభాష్ గారితో, హోంమంత్రి అనిత గారితో గతంలో పోలీసులు ఎలా వ్యవహరించారు? మీరు కేసు పెట్టడానికి వెళితే రివర్స్ మీ మీదే కేసులు పెట్టి జైలుకు పంపించారంటున్నారు కదా, ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల గురించి పూర్తి సమాచారం ఇచ్చారా మంత్రులకు? ఏమన్నారు వాళ్ళు? ఎప్పుడు సార్? గత వైసీపీ రాక్షసు ఫలం ఉన్నదప్పుడే సార్, ఈ రాక్షసులు రాజకీయం ఉన్నదప్పుడే సార్, వైసీపీ ఉన్నదప్పుడే, లేకుంటే బుక్ చేశారంటున్నారు కదా, వాళ్ళకి సంబంధించిన సమాచారం మొత్తం ఇప్పుడు మంత్రులకు ఇచ్చారా మీరు? ఇచ్చాను సార్ నేను. ఇట్లానే నేను చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అని వెళ్తున్నాను సార్. నేను ఏప్రిల్ నెల 2023 నేను వెళ్తుంటే సార్, నాకు దారి కాసేశారు సార్. దారి కాసి నన్ను కార్లో నీకు సీ బుక్ రికార్డ్ మొత్తం కార్ రికార్డ్ ఇవ్వని చెప్పారు సార్. నాకేం అర్థం కాలేదు. అప్పటికే సార్ నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు 9:30 రామసుందరపురం కలవమని. నా పైన యాసిడ్ దారి ఇలా వైసీపీ నాయకులు చేయించారు. ఇలా మాకు ప్రాణహానికరం ఉందండి, మన ఆనందం చంపేస్తాను అంటున్నారు. కూడా లేరు మాకు, నాకు ఒక తమ్ముడు, ఇద్దరు అక్కలు. అక్క రామసుందరపురం ఉంటుంది, ఒక అక్కకి అయితే భర్త చనిపోయాడు. ఆమె భర్త చనిపోయి 20 సంవత్సరాల నుంచి కూడా మా నాన్నగారే పోషించున్నారు. అయితే నాకు సార్ నుంచి, చంద్రబాబు నాయుడు గారి నుంచి అపాయింట్మెంట్ రాగా నేను వెళ్ళగా నన్ను మధ్యలోనే ఒక తీవ్రవాదిని తీసుకెళ్ళిపోయారు సార్, రాయవరం పోలీసులు. ఇదంతా చేయించింది కూడా వైసీపీ నాయకులు సార్. కోరుకొండ రమణకి ఎందుకంటే సార్ పెద్ద ఫ్యామిలీ, అతనికి ఇద్దరు డాడీలు ఉన్నారు, ఒక నాన్న తరపు నుంచి వీళ్ళందరూ ఒక మూర్ఖులు సార్. ఇల్లు చంపేయడమే చూసుకుంటామంటే ఇంటింటికి తిరిగి గుణపాలు వేసుకుని కొట్టేయడమే సార్. ఒక్కొక్కరికి తలలు బద్దలు కొట్టాడు. మా ఏంటి సార్, వాళ్ళు ఇలా చీరుకుని హాస్పిటల్కి వెళ్తే సార్ ఒక మర్డర్ చేశారా బుక్ చేసేసారు సార్? అనిందాలే మేము ఇలాగ ప్రాణాలు పోగొట్టుకున్నాము. ఓ కాడవని కూడా చూడకుండా బట్టలిప్పి మరీ కొట్టిన వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు సార్. అప్పుడు నన్ను ఒక తీవ్రవాదిని తీసుకుని వెళ్ళిపోయి లోకల్ పిఎస్లో సార్ నన్ను ఒక 2 డేస్ ఉంచి సార్ ఎస్ఐ నన్ను అనేక రకాలుగా నువ్వు ఒక మాలదానికి అది ఇదని చెప్పేసి నన్ను అనేక రకాలుగా నన్ను నువ్వు ఎంతవరకు చేస్తావు, నీ తెలుగుదేశం నాయకులు వస్తారు నేను కాపాడడానికి, ఎవరు వస్తారు రమ్మని అని చెప్పేసి సార్ నన్ను అనేక రకాల బూతులు సార్ బూతులు తిట్టి నన్ను 20 రోజులు రిమైండ్ పంపించారు. కలిశారు అనిత గారిని, మీరు కలిశారు వారి నుంచి ఎలాంటి భరోసా మీకు వచ్చింది, ఎలాంటి హామీ వచ్చింది మీకు? హోం మంత్రి గారిని అనిత మేడం నేను కలవగానే సార్ నాకు అక్కడ ఎలా ఉందండి సార్, నేను ఒక మంత్రి గారిని కలిసినట్లేదు సార్, ఒక అక్కని ఒక అమ్మని నేను కలిసి నా బాధ చెప్పుకున్నట్టు అనిపించింది సార్ నాకు. నేను ఒక మినిస్టర్ని కలిసాను, లేదా చంద్రబాబు నాయుడు గారు కొడుకుని మన లొకేష్ అన్నని కలిసాను. లొకేష్ అన్నని కలిసినప్పుడు కూడా నాకు ఒక మన ముఖ్యమంత్రి గారు కొడుకుని కలిసానన్న లేదు సార్, ఒక అన్నని కలిసాను, ఒక తమ్ముని కలిసాను, నా బాధ చెప్పుకున్నాను. ఒక తమ్ముడు అయితేనో, ఒక అన్న అయితేనో, ఒక నాన్న అయితేనో మన నా బాధ చెప్పుకుంటే నాకు ఒక ధైర్యం ఎలా ఉంటుంది అలా ఉంది సార్. ఓం మంత్రి గారిని అనిత మేడం కలిసినప్పుడు కూడా సార్ నాకు ఒక ధైర్యం, అక్కడికి వెళ్ళగానే అమ్మ మీరు తిన్నారా, అమ్మ మీరు ఏమైనా తింటారా, కాఫీ తాగుతారా, ఒక ఓం మంత్రి గారు మాట్లాడలేదు సార్, నాకు ఒక అమ్మలా మాట్లాడారు, ఒక అక్కలాగా మాట్లాడారు. అలానే వాసనశెట్టి సుభాష్ గారు మంత్రి గారి దగ్గరికి వచ్చాను సార్ నేను, ఆయన అయితే సార్ నేను నాకు కల వచ్చింది అనుకున్నాను సార్. నేను గతంలో సార్ ఏను మంత్రి వైసీపీ అతను అనద్దు సార్, వాడు అనద్దు, నా బాధ నా కన్న తండ్రి పోగొట్టుకున్నాను సార్. నేను నాకు జరిగిన అన్నయ్య కుక్కలాగా తిరిగాను సార్, నేను ప్రతి ఒక్కరి దగ్గర కుక్కలాగా తిరిగాను సార్. ఎక్స్ఎం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అయితే నీకు బాగానే సార్ ఇది అని నేను ఫోన్ చేశాను సార్, చేస్తే మీకు బాగా జరగాలి, నేను ఇంకా నేను లోపలికి రానివ్వను, లోపలి నుంచి బయటకు రానివ్వనని కూడా బెదిరించారు సార్. నన్ను బెదిరించిన తర్వాత సార్ మళ్ళీ నేను వేణు మంత్రి దగ్గరికి వెళ్తే సార్ అతను ఒక సమాధానం, ఒక లేడీ వచ్చింది, ఏంటమ్మా ఒక మానవత్వంగా కూడా మాట్లాడలేదు సార్ నాకు. కానీ నేను మొన్న నేను వాసనశెట్టి సుభాష్ సార్ దగ్గరికి వెళ్తే, మంత్రి గారి దగ్గరికి వెళ్తే సార్ నాకు ఒక కల కింద అనిపించింది సార్. ఆయన అసలు ఒక సింపుల్ గా సార్ 24 అవర్స్ రియల్ హీరో సార్, ఆయన రియల్ హీరో, ఒక పులి, ఒక సింహం. ఆయన ఎట్లా అంటే సార్, ఈ రోజు నాడు ఆయనకు మంచినీళ్ళు తాగడానికి కూడా ఖాళీ లేదు సార్, అలా వర్క్ చేస్తున్నారు సార్, హార్డ్ వర్క్. ఎంతో మంది చెప్పటోళ్ళేమో కానీ సార్ నేను ఒక 4 డేస్ నుంచి నేను చూస్తున్నాను సార్, నేను ఆయన అసలు వాటర్ తాగడానికి కూడా టైం లేదు సార్. అంత ఒక మనుషులకి అంత సేవకు దేవుడే ఆయన రూపంలో ఉండి
సేవలు చేసినట్టు అయిపోయింది సార్. దేవుడే ఇంకా ఆయన ఆయన రూపంలో ఉండి మాలాంటి అక్కలకి, మాలాంటి చెల్లెలకి, మాలాంటి కూతులకి గత ప్రభుత్వంలో వైసీపీ రాక్షసి అంటే ఇప్పుడు తుడుపు నాశనం అయిపోయింది. తుడుపు నాశనం అంటే ఇంకా రాదు సార్, అది ఇంకా జన్మంలో లైఫ్ లో ఎన్ని జన్మలకు కూడా ఇంకా రాదండి, అది రాదు సార్. ఎందుకంటే నిజంగా చెప్పినాం కదా సార్, చెప్పుకున్నారు మంత్రులు కలిసి, మంత్రులు కలిసి గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టారు, ఎలాంటి సమస్యలు చిక్కుకునేలా చేశారు, ఎలాంటి దాడులు జరిగాయి, తండ్రిని చంపేశారు, మీ మీద దాడులు జరిగాయి, మీరు చెప్పారు మంత్రులు. మనం టీవీ కూడా మీకు అండగా ఉంటుంది. సో ఈ ప్రభుత్వానికి చేరే విధంగా మనం టీవీ కూడా మీ బాధ మొత్తం ఈ ప్రభుత్వ పెద్దలకు చేరే. సార్ మాకు ప్రాణరక్షణ కావాలి. ఇప్పటికీ కూడా మా అక్క ఉంది సార్, నాకు నా తమ్ముడు ఒకడు ఉన్నాడు, మా అక్కగారు అబ్బాయి ఉన్నాడు, ప్రాణమాణి గారు ఉంది సార్, మా నాన్నను కొట్టిన లైఫ్ లాంగ్ శిక్ష పడేలా చేయాలి సార్. ఇప్పుడు ఆల్పైన్ సరే తీసుకోపోతే మమ్మల్ని ప్రాణాలతో ఉంచారు సార్. నా కోరిక, నా ప్రార్థన మంత్రులు కానివ్వండి, హోమ్ మినిస్టర్ కానివ్వండి, ఎవరినైనా కానీ నేను కోరేది ఒకటే సార్, ఇది ఒకటే సార్, వీళ్ళని అరెస్ట్ చేయాలి సార్. నాకు జరిగిన అన్యాయం ఏ కుటుంబానికి జరగకూడదు సార్. మా నాన్న 10 మందికి 100 మందికి సహాయం చేసే వ్యక్తి సార్. ఈ రోజు నాడు దిక్కుమాలి కుటుంబం చేసే సార్. సార్ ఎవ్వరు లేరు. ప్రభుత్వంలో జరిగిన అన్ని అన్యాయాలకు సంబంధించి ఈ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. మీరు ధైర్యంగా ఉండండి, మీ ప్రాణాలకు రక్షణ తప్పకుండా ఉంటుంది. ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రవర్తించే ప్రభుత్వం కాబట్టి మీకంతా మంచి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది, మనం టీవీ కూడా మీకు అండగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీలక్ష్మి. ఇంకొకటి సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.